వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. తీసుకొచ్చేసి 800 రూపాయలు పర్ మెట్రిక్ టన్. దీని తర్వాత అన్నది ఇంకా మనకు గైడ్లైన్స్ రాలేదు. దీని శాండ్ ఉన్న శాండ్ అయిపోయిన తర్వాత అన్నది మళ్ళీ ఫర్దర్గా గైడ్లైన్స్ వస్తే మళ్ళీ ఉన్న శాండ్ ఎట్లా మళ్ళీ ఎట్లా కన్జ్యూమర్స్కి సప్లై చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ కురుకొండ రామకృష్ణ గారికి, అదేవిధంగా నా తోటి అధికార కమిషనర్ సీ గారు, మైన్స్ డిపార్ట్మెంట్ చేయరు, అదేవిధంగా మీడియా మిత్రులు, గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముందుగా ఎక్కడైతే గతంలో స్టాక్ పాయింట్లో ఇసుక ఉందో ఆ ఇసుకని ఉచితం అంటే డబ్బులు తీసుకుంటున్నారని చాలామంది కామెంట్ చేస్తారు. ఇది మనం ఆల్రెడీ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తప్పితే వేరే కాస్ట్ కాదు. ఇది లోడింగ్ ఉచితం అంటే రీచ్లో ఉచితం, మనకు ఆల్రెడీ గతంలో ఇక్కడ డంప్ చేసింది కాబట్టి దాన్ని ఆ లోడింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మొత్తం మినిమంగా క్యాలిక్యులేట్ చేసి అది టన్కు 590 రూపాయలు చొప్పున మనం ఈరోజు ఇసుక ఇక్కడ గౌరవ శాసనసభ్యుల వారి చేత పంపిణీ ప్రారంభించుకున్నాము. మన దగ్గర ఇప్పుడు 1000 మెట్రిక్ టన్ల ఇసుక ఇక్కడ ఉంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా ఇవాళ రేపట్లోనే నెక్స్ట్ ఏంటనే దానికి సంబంధించి కూడా గైడ్లైన్స్ నిన్నే ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలనేది కూడా రిచ్ దగ్గర తీసుకోవాలా, లేదా థర్డ్ ఆర్డర్ స్టీమ్స్ ఉన్నాయి అక్కడ తీసుకోవాలనేది కూడా ఈ రోజు కానీ రేపు కానీ విధానాలు వస్తాయన్నారు. దాన్ని కూడా మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేస్తాము. ఆ విధానాల రంగాలు నెక్స్ట్ ఏం చేయాలని కూడా ప్రజలందరూ తెలియజేసి ప్రజలు ఆ విధంగా తెలియజేసుకోవడానికి ఆస్కరిస్తారని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఓనర్కి రోజుకి 20 మెట్రిక్ టన్ను తప్పుడు మాత్రం ఇస్తున్నాం. ఒకళ్ళే ఎక్కువ డంప్ చేసుకోవడానికి వీలు లేకుండా ఒకళ్ళకి 20 మెట్రిక్ టన్ల వరకే ఇస్తున్నాం. అంటే లారీకి వేస్తే 20 టన్ల వరకే ఇస్తున్నాం, ట్రాక్టర్ అయితే 5 టన్ల రిపీటెడ్ కాకుండా చూసుకుంటున్నాం. ఇసుక అయిపోయినంత వరకు నెక్స్ట్ 5 టన్లు వస్తుంది సార్. పెద్ద గంట ఓకేనండి. ఒక ఆధార్ కార్డు ఎంపీడీఓ గారికి, మైనింగ్ డిపార్ట్మెంటు కమిషనరు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,
అధికారులు అనధికారులు అందరూ కూడా పత్రికా సభ నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షల రూపాయలు ఇల్లు అయితే 3 లక్షల రూపాయలు శాండ్ అయ్యేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాళ్ళు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో, గతంలో ఏ విధంగా అయితే ఇసుక విధానం ఉండిందో ఉచిత ఇసుక అదే విధానంతో ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తుంది. మరి రీచ్లు అయితే లోడింగ్ ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇక్కడ లోడింగ్ ఛార్జీ 590 రూపాయలు టన్నుకి తీసుకోవడం జరుగుతుంది. ఇసుక ఉచితం, ఇసుక రేటు కాదు. ఇసుక రేటు కడితే ఒక ట్రాక్టరు గతంలో చూశారు 10,000 దాకా కూడా అమ్మారు, ఇసుక అమ్మడం లేదు. ఉచితంగా ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని పెట్టి జీవో నంబర్ 43 పెట్టి ఈరోజు ప్రతి పేదవాడికి ఇసుక ఇచ్చే విధానం తీసుకొచ్చింది. కాబట్టి ఈ ఇసుక ఈ డంపింగ్ యార్డ్లు ఉన్నది అయిపోయిన తర్వాత మళ్ళా విధి విధానాలు వస్తాయి, దాని ప్రకారమే రీచ్లు ఇవ్వడమా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వడమా అనేది తర్వాత ప్రభుత్వం తెలియజేసిన తర్వాతనే తర్వాత జరుగుతాయని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఈరోజు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే. గతంలో ఒక ట్రక్కు ఇసుక కొనుక్కోవాలంటేనే వాళ్ళకి డబ్బులంతా అయిపోయేది, ఈరోజు ఉచిత విధానం ఇసుకొచ్చిన తర్వాత హ్యాపీగా అందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఎన్ని ట్రాక్టర్లు వచ్చి ఉన్నాయో, అందరూ కూడా సంతోషంగా వచ్చి తీసుకెళ్తున్నారు. ఈ ఇసుక విధానం ఉచిత ఇసుక కంటిన్యూషన్ అవుతుంది, ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్ అనే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అనేదే ఈరోజు ఈ ప్రభుత్వం విధి విధానాలని చెప్పడం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలి, ప్రతి పేదవాడు రాష్ట్రంగా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు విధి విధానాలని చెప్పడం కూడా తెలియజేస్తూ ఉన్నాం.